హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ టాప్ 10 తెలుగు యూట్యూబ్ ఛానల్. గత నెల జూన్ 15న మన భారత సోల్జర్స్ని చైనా సోల్జర్స్ అతి దారుణంగా చంపిన విషయం తెలిసిందే. అది కూడా ఏ కారణం లేకుండానే. ఆ సంఘటన తర్వాత భారత్లో తీవ్ర నిరసనలు జరిగాయి. జూన్ 29న మన భారత గవర్నమెంట్ చైనా ఎకానమీ మీద దెబ్బ కొట్టాలని 59 చైనీస్ యాప్స్ని భారత్లో బ్యాన్ చేసింది. ఒక టిక్టాక్ అండ్ లైకీ యాప్ని బ్యాన్ చేయడం వల్ల వాటి మాతృసంస్థ చైనా కంపెనీ అయిన బైట్ డ్యాన్స్కి అక్షరాల 45,000 కోట్ల నష్టం వచ్చింది. ఇది ఇలా ఉండగా, ఎన్నో దశాబ్దాల నుంచి చైనా యాప్స్ని వాడుతున్న మనకి వాటిని సడన్గా బ్యాన్ చేయడం వలన ఆల్టర్నేటివ్ యాప్స్ ఏమి వాడాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ వీడియోలో మెజారిటీ ఇండియన్ యాప్స్ని చైనీస్ యాప్స్కి ఆల్టర్నేటివ్గా ఏమి యాప్స్ వాడాలో ఇప్పుడు చూద్దాం. బ్యానర్డ్ చైనీస్ యాప్స్ టిక్టాక్, హెలో, లైకీ, బిగో లైవ్, బిగో వీడియో, విడ్మేట్, క్వాయ్, వీఫ్లై స్టేటస్ వీడియో. దీనికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. మిత్రోన్, చింగారి, టిక్ కిక్, లిట్లాట్, ట్రెల్, బోలో ఇండియా, షేర్ చాట్. ఇక బ్రౌజర్స్ విషయానికి వస్తే చైనీస్ బ్యాండ్ యాప్స్ యూసీ బ్రౌజర్, డియూ బ్రౌజర్, సిఎం బ్రౌజర్, యాపస్ బ్రౌజర్. దీనికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ మరియు నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. జియో బ్రౌజర్, ఇండియన్ బ్రౌజర్, ఎపిక్ బ్రౌజర్, యో బ్రౌజర్, గూగుల్ క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్. ఇప్పుడు మేకప్ యాప్స్ చూద్దాం. చైనీస్ బ్యాండ్ మేకప్ యాప్స్ యూకామ్ మేకప్, బ్యూటీ ప్లస్, ఫోటో వండర్, స్వీట్ సెల్ఫీ, వండర్ కెమెరా. దీనికి బదులుగా ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. కెమెరా ప్లస్, ఇండియన్ సెల్ఫీ, B612, పిక్స్ ఆర్ట్, ఫేస్ ట్యూన్ 2. ఇప్పుడు ఫైల్ ట్రాన్స్ఫర్ యాప్స్ చూద్దాం. చైనీస్ బ్యాండ్ యాప్స్ షేర్ ఇట్ అండ్ జెండర్. దానికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. జియో స్విచ్, షేర్ ఆల్, సూపర్ బీమ్, ఫైల్స్ బై గూగుల్. ఆ తర్వాత సెక్యూరిటీ యాప్స్ చూద్దాం. చైనా బ్యానర్డ్ యాప్స్ 360 సెక్యూరిటీ. దానికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. జియో సెక్యూరిటీ, మెకెఫీ ఫర్ మొబైల్, క్యాస్పర్స్కీ ఫర్ మొబైల్, ఎంకావక్. అదేవిధంగా చైనీస్ బ్యాండ్ యాప్ లాక్స్ ఇప్పుడు చూద్దాం. యాప్ లాక్ అండ్ వాల్ట్. దీనికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఏంటంటే నార్టన్ యాప్ లాక్, స్కానర్స్. ఇప్పుడు చైనా బ్యాండ్ యాప్ క్యామ్ స్కానర్. దానికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఏంటంటే సెల్ఫ్ స్కాన్ యాప్, ఎడోబ్ స్కాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్. ఆ తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్. చైనా బ్యాండ్ యాప్స్లో ఫైల్ ఎక్స్ప్లోరర్లో ES ఫైల్ ఎక్స్ప్లోరర్. దానికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ ఆర్ నాన్ చైనీస్ యాప్స్ ఏంటంటే ఫైల్స్ బై గూగుల్, ఇండియన్ ఫైల్ మేనేజర్. ఆ తర్వాత ఫ్యాషన్. ఫ్యాషన్కి సంబంధించి చైనీస్ బ్యాండ్ యాప్స్ ఏంటంటే షీన్ అండ్ క్లబ్ ఫ్యాక్టరీ. దానికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. టాటా క్లిక్స్, ఏజియో, ప్యాంటలూన్స్, అమెజాన్, బ్యావకూఫ్, స్టాక్ బై లవ్. ఆ తర్వాత వీడియో కాల్స్. చైనా బ్యాండ్ యాప్స్ MI వీడియో కాల్స్ అండ్ వీమీట్. దీనికి బదులుగా ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. జియోమీట్, డియో, వాట్సాప్. చైనా బ్యాండ్ చాటింగ్ యాప్స్, దాంట్లో వీచాట్. ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అండ్ నాన్ చైనీస్ యాప్స్ ఇప్పుడు చూద్దాం. టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ న్యూస్. చైనీస్ బ్యాండ్ న్యూస్ యాప్స్ యూసీ న్యూస్, డియూ న్యూస్ అండ్ న్యూస్ డాగ్. దీనికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ చూద్దాం. లోకల్ యాప్, జియో న్యూస్, రిపబ్లిక్ వరల్డ్ .com. ఇవన్నీ ఇండియన్ యాప్స్. ఇవి చైనీస్ యాప్స్ కన్నా మోర్ ఎఫెక్టివ్ అండ్ సెక్యూర్డ్. కొంతమందికి పబ్జి చైనీస్ యాపే కదా, ఎందుకు బ్యాన్ చేయలేదనే డౌట్ ఒకటి ఉంది. బేసిక్గా పబ్జి డిజైన్ చేసింది సౌత్ కొరియన్ కంపెనీ. ఆ కంపెనీలో చైనా కంపెనీ కొంత పర్సంటేజ్ వాటాకు ఉంది. సో అది ప్యూర్లీ చైనీస్ యాప్ కానందున ఇండియన్ గవర్నమెంట్ పబ్జీని బ్యాన్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఆల్టర్నేటివ్ ఇండియన్ ప్రొడక్ట్స్. ఒకవేళ గవర్నమెంట్ బ్యాన్ అని తీసేసినా మనం మాత్రం చైనీస్ యాప్స్ బ్యాన్ చేద్దాం. చైనా ఎకానమీ మీద దెబ్బ కొడదాం. Boycott China and initiate Swadeshi first. Thank you for watching. This is Anas signing off. Jai Hind.